హలో ప్రైస్ ది లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఆదికాండం 24:60. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. రాబోతున్న దినం మీకు గొప్ప ఆశీర్వాదముగా ఉండబోతున్నాయి. మీరు దేనికోసమైతే గడచిన దినాలుగా మరీ ఎక్కువ ప్రార్థనలో గడుపుతున్నారో, దేవుని దగ్గర పొందుకోవాలని పలానా ఆశీర్వాదం పొందుకోవాలని ఎదురు చూస్తున్నారో, అది ఇంకా 1-2 రోజుల్లో జరగబోతున్నాయి. ఈ ప్రవచన వాక్కును సీరియస్గా తీసుకోండి. యేసు నామలు విశ్వసించండి. మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. త్వరగలో దేవునికి అద్భుత కార్యాన్ని మనం చూడబోతున్నాం. ఈ సమయంలో దేవుని బిడ్డలారా ఆశీర్వించబడాల్సిన ప్రాముఖ్యత గురించి కొన్ని రోజులుగా మాట్లాడుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే మత్తయి సువార్త 25:34 ఆశీర్వించబడిన వారిని మాత్రమే యేసు ప్రభువారు పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు. సో మీరు ఆశీర్వించబడాల్సిన అవసరత ఎంతగానో ఉంది. బైబిల్లో మనం చూస్తే అబ్రహాం ఆశీర్వించబడినట్టుగా ఆదికాండ 12:1-3 మనం చూస్తున్నాం. ఆశీర్వించబడటానికి గల కారణం ఏంటి? ఆదికాండం 22:2 మనం చూస్తే దేవుని బిడ్డలారా మొదటి కారణాన్ని నేను ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అబ్రహాము ఏగయ్య కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించమనగానే ఆదికాండం 22:2 ఒక్క చిన్న ప్రశ్న కూడా దేవుని అడగలేదు. హి డిడ్ంట్ ఆస్క్ ద క్వశ్చన్. ఈరోజు ఈవెన్ తన మైండ్ లో కూడా రాలేదు. ఆ మైండ్ లో వచ్చి ఉంటే అది ఈవిల్ మైండ్ అయిపోయేదేమో. చూడండి, ఆదికాండం 3:1 ఆదాంతో చెప్పిన దేవుడు చెప్పిన మాటను, మీరు ఈ యొక్క తోటలో ఉన్న అన్ని చెట్టు ఒక ఫలాన్ని మీరు తినవచ్చు, కానీ నిషేధించబడిన ఈ ఒక చెట్టు ఒక పండును తినకూడదంటే సాతాను వచ్చి దాని మీద అనుమానం పుట్టించి ప్రశ్నిస్తున్నాడు. తినకూడదని అలా చెప్పవచ్చా, దేవుడు అలా చెప్పవచ్చా అన్నట్టుగా అడుగుతున్నాడు. ఎందుకు మీరు తినకూడదు? ఇంకా మీరు తింటే గనక మీరు కళ్ళు తెరవబడి మీరు దేవుడి వలె మారిపోతారని అబద్ధాలాడాడు. అప్పటికే వాళ్ళు దేవుని యొక్క స్వరూపం చెప్పున పోలిక చెప్పున చేయబడరన్న విషయాన్ని కూడా ఆదా మరిచిపోయి సాతాను యొక్క అనుమానాన్ని తన మైండ్ లో పెట్టుకున్నాడు. దేవుణ్ణి ప్రశ్నించే ఏ ఒక్కరు ఆశీర్వించబడలేరు. మీరు అబ్రహాం లాగా, దేవుడు అబ్రహాములు ఇదే ప్రత్యేకంగా కనపడుతుంది. ఈ ఒక్క విషయంలో మాత్రం కాదు, దేవుడు ఆదికాండ 12:2 మనం చూస్తే, నువ్వు చూడని దేశానికి వెళ్ళమంటే నేను ఎలాగ వెళ్తాను, నాకు గైడెన్స్ ఎక్కడ, నేను చూడని దేశానికి వెళ్ళగలుగుతాను అని అడగలేదు. ఆయన ఎన్నడు విని కానీ వినలేని, ఎన్నడు చూడలేని ఆ యొక్క దేశానికి నడిపించబడుతున్నాడు అబ్రహాం. దేవుని బిడ్డలారా, మీరు యూ షుడ్ నాట్ ఆస్క్ ద క్వశ్చన్. దేవుడు తెలియపరిచినవి మీకు కొన్నిసార్లు అర్థం కావచ్చు, దేవుడు చేయమనేది మీకు అర్థం కాకవచ్చు. చూడండి, కానవరు వివాహానికి వెళ్ళి యేసు అక్కడ ద్రాక్షరసం లేదు, మరియా సింపుల్ గా చెప్పేశారు. యేసు ఏం చెప్పాడు అది చేయండి చెప్పి అక్కడ ఉన్న పరిచారకులను పిలిపించి ఆల్రెడీ శుద్ధీకరణ కోసం, యూదుల ఆచార ప్రకార శుద్ధీకరణ కోసం 6 రాత్రిపాలను నింపిన వాటర్ అన్ని శుద్ధీకరించడానికి కోసం అయిపోయింది. ఇంకా ఎవరు వచ్చే గెస్టులు కూడా ఎవరు లేరు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు నీళ్ళు నింపండి అంటున్నాడు. వాళ్ళు ఏ ప్రశ్న అడగలేదు, ఎందుకు నీళ్ళు నింపమంటున్నావు, ఆల్రెడీ అందరూ శుద్ధీకరించుకొని కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళిపోయారు, ఆ ఇంకా దాంతో పని ఏముందని ఏ పరిచారకులు అడగలేదు. దేవుడు యెషయా చెప్పిన మాటకు లోబడ్డారు. అందుకొరకే నీళ్ళు త్రాక్షరసం అయిపోయింది. సో నువ్వు ఆశీర్వించబడాలని, జీవితాంత దేవుని యొక్క మహిమను ఆశీర్వాదాన్ని చూడాలనుకుంటే నేను మీకు చెప్తున్నాను, దేవుని ప్రశ్నించవద్దు, దేవుని క్వశ్చన్ అడగవద్దు. దేవుడు చెప్పిన మాట అన్నింటిని గుడ్డితనంగా నమ్మి ముందుకు వెళ్ళిపోండి. దేవుడు మనం ఆశీర్వదిస్తాడు అని ఏం చెప్పినా చేయండి. నేను అలా చేయలేదా? 33 సంవత్సరాల క్రితం తమిళనాడు రాష్ట్రంలో సేవ చేస్తున్న నన్ను దేవుడు తెలుగు రాష్ట్రానికి వెళ్ళమంటే నేను రాలేదా? అందుకొరకు ఈరోజు ఆశ్రయించబడ్డాను. దేవుణ్ణి ఫస్ట్ సంశయించాను కానీ దేవుణ్ణి ప్రశ్నించలేదు. అందుకొరకే దేవుడిని ఆశ్రయించాడు. నేను ఆ సంశయించేందుకు దేవుని దగ్గర క్షమాపణ అడిగాను. మీరు ప్రశ్నించవద్దు, ముందుకు వెళ్ళండి. దేవుడు మనం దీవించిన కాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీరు ఆశీర్వదించండి ప్రభా. నేను ప్రశ్నించలేని హృదయం దయచేయండి ప్రభా. నీకు లోబడే హృదయం దయచేయండి ప్రభా. నీ కొరకు జీవించే హృదయం దయచేయండి ప్రభా. పరిశుద్ధంగాను యథార్థంగాను నమ్మకంగాను బ్రతికే కృప దయచేయమని అడుగుతున్నాను.
పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి బలపరిచి అభిషేకించి నడిపించమని, తోడుగా నీడగా ఉండి సాయించమని, అయ్యా ఎవరైనా అనారోగ్యంతో బలంగంతో ఉంటే యేసునామలో ముట్టుమని తాకుమని యేసునామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.